ఎల్డర్ బ్రదర్ ఇస్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఎల్డర్ బ్రదర్ హ్యాస్ గివెన్ నథింగ్ టు తెలంగాణ. దేర్ వాజ్ 0 rupees గివెన్ టు ద బడ్జెట్ ఇన్ తెలంగాణ, అండ్ దట్ టైమ్ ద చీఫ్ మినిస్టర్ నెవర్ రియాక్టెడ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. నౌ హీఈస్ కాలింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎల్డర్ బ్రదర్. దిస్ ఓన్లీ ఎక్స్పోజెస్ ద పొలిటికల్ నెక్సెస్ ఆఫ్ బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. వీ ఆల్వేస్ బీన్ ట్రయింగ్ టు హైలైట్ దిస్ ఫ్యాక్ట్ దట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ కాన్స్టెంట్లీ ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ. నౌ దే ఆర్ కమ్ అవుట్ ఇన్ ఓపెన్, దే ఎక్స్పోజింగ్ దెమ్ సెల్స్ నౌ. సో ఐ విల్ ఓన్లీ సే దట్ ఎల్డర్ బ్రదర్ హ్యాస్ టు హ్యావ్ ఎ బిగ్గర్ హార్ట్ అండ్ గివ్ మోర్ ఫండ్స్ టు తెలంగాణ, అండ్ ఇట్ ఈస్ ఆర్ చీఫ్ మినిస్టర్స్ డ్యూటీ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ ఫండ్స్ ఫర్ ఆర్ స్టేట్. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు, సంతోషమే. ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే, కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో, బడేమియా చోటేమియా అని చెప్పి, వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ఒక్క రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెల్కమింగ్ వెరీ వెరీ వెల్కమింగ్ జడ్జ్మెంట్ బై ఆనరబుల్ సుప్రీం కోర్ట్. నౌ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు బి అప్లైడ్ టు ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. దిస్ ఐ బిలీవ్ విల్ స్ట్రాంగ్లీ హెల్ప్ ఇన్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అండ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో హ్యావ్ సీన్ హ్యాస్ ట్వీటెడ్ వెల్కమింగ్ ద జడ్జ్మెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు స్టార్ట్ దిస్ ప్రొసీజర్ డైరెక్ట్లీ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, బికాస్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ అక్యూజ్ నంబర్ 1 ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేస్. సో ఐ ట్రూలీ హోప్ దట్ కేస్ ఇస్ క్విక్లీ టేకెన్ అప్ అండ్ దెన్ యాక్షన్ ఈస్ గివెన్. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే, ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రధానమంత్రి గారు ఇందాకనే ట్విట్టర్లో స్వాగతించినారు. ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ, మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో. ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుందనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము